చందర్తి మండలం మాల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం మరియు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ అబ్రహాం, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, నాయకులు ఇర్లపల్లి రాజు, బైరగొని రమేష్, ఎన్నం శ్రీకాంత్, కోడగంటి నితిన్, గొల్లపల్లి జగదీష్, లోక గణేష్, దేశవెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి చైర్మన్ ఈ స్థలదాత గుడికి కర్మకర్త క్రియ అన్నీ మన మాదాడి కిషన్ రావు గారు. ఆయన హర్షిసలు కష్టపడుతూ ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి చాలా వాళ్ళ కుటుంబం ముందుంది. ధనుర్మాసంలో జరిగే గోదాదేవి రంగనాథుల స్వారికి కళ్యాణము. ఈ కళ్యాణాన్ని అక్కడ 15వసారి 10వ మార్చికోసము బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఆ స్వామివారి కృపతోని ఈ ప్రాంతమంతా సుశ్యామలం ఉండాలని, అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఈ కళ్యాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు గారు, ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్లయ్య గారు అందరం వచ్చి కూడా ఆ కళ్యాణంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించడం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు రోజు మల్యాల గ్రామంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు స్థానిక గుడి శాశ్వత అధ్యక్షుల వారికి మరియు సర్పంచ్ గారికి, అదేవిధంగా రాజన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్యాలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా గ్రామస్తుల సమక్షంలో కన్నుల పండుగ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామ పాలకవర్గంతో పాటు ఆలయ పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో ఇప్పుడే అందరం కలిసి వెంకటేశ్వర మహాకళ్యాణోత్సవాన్ని తిలకించి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. మల్యాల గ్రామంతో పాటు మండలం ఈ వేములవాడ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి కృపతో ప్రతి కుటుంబం సుఖ సంతోషంగా ఉండి ఐష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా మంచి ఆరోగ్యంగా సంపదతో కూడుతూ ఉండాలని వెంకటేశ్వర స్వామి ముక్కు కూడా చెల్లించుకోవడం జరిగింది. రైతు సోదరులకు కానీ కార్మిక కరిష్మ సోదరులు కానీ అన్ని కుటుంబాలకు సంబంధించిన ప్రజలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది అందరూ సంతోషంగా ఉండాలని అందరి తరఫున కూడా మేము ఇప్పుడే కూడా దేవునికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున భక్తులు, అశేష వాహన భక్తులు వచ్చారు. ఈ మా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యంగా అందరికీ పేరు పేరున మా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.